అంబేద్కర్ రాజగృహపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించి రాజగృహకు కేంద్ర ప్రభుత్వం నిరంతర భద్రత కల్పించాలని రుద్రంగి మండల బీఎస్పీ పార్టీ నాయకులు కోరారు. महाराष्ट्र मुंबई लोनी दादर हिंदू कॉलनी लोनी भारत राज्यांग निर्माता डॉक्टर बाबा साहेब अंबेडकर निवासमु राजगृह पै जरिगिन दाड़ी केंद्र राष्ट्र प्रभुत्वाल वैफल्यम वल्ले जरिगिंदनी बहुजन समाज पार्टी जिल्ला कार्यवर्ग सभ्युलु आर्गनाइजिंग सेक्रेटरी दर्शन गंगाधर बीएसपी नेतलु आरोपिंचारु. बाबा साहेब अंबेडकर गारु तन जीवित कालंलो रचिंचिन सेकरिंचिन वस्तुवुलु विलुवैन ग्रंथालतो म्यूजियम गा उन्न राजगृहकु नैतिक बाध्यतगा निरंतर भद्रतनु केंद्र राष्ट्र प्रभुत्वालु कल्पिंचालनि डिमांड चेसारु. रुद्रंगी मंडल तहसीलदार को विनती पत्र समर्पिंचारु. मंडल अध्यक्षुलु कटकूरी शंकर उपाध्यक्षुलु देशवेणी भूमेश कार्यकर्तलु नरसय्य नितिन सतीश तदितरुलु पाल्गोन्नारु. दादर समीपंलोनी डाक्टर बाबा साहेब अंबेडकर गारी राजगृहं मीद गुर्तु तेलियनटुवंटि व्यक्तुलु आयोक गृहान्नि ध्वंसं चेयडमु జరిగింది. కాబట్టి వారిని వారిని కఠినంగా శిక్షించాలని మేము రుద్రంగి గ్రామం నుంచి కోరడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిక్సూచి లాంటి వారు. ఆయనే ఆ రాజ్యాంగాన్ని రాయడం ఆ యొక్క గృహంలోనే కూర్చుండి రాయడం జరిగింది. అట్లాంటి ఆ స్వచ్ఛమైనటువంటి గృహానికి విఘాతం కల్పించడము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులకు అది సబబు కాదు. దేశంలో మకుటం లేనటువంటి మహారాజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తనకంటూ ఏమీ ఆశించకుండా ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్ని సౌకర్యాలు అన్ని హక్కులను కల్పించి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కాబట్టి ప్రతి వారు ఆ యొక్క రాజ్యాంగం యొక్క విలువలను తెలుసుకోవాలి. తెలుసుకోని వారు ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడతారు. జరగబోయేటువంటి రానున్నటువంటి రోజులలో రాజ్యాంగము ఎంత బలమైనదంటే ఈ ప్రజలకు తెలుస్తుంది. కానీ ఒకవేళ రాజ్యాంగమే లేకపోతే మన యొక్క పరిస్థితులు ఎవరైతే దుర్మార్గులు అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో వారికి కూడా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డ వాళ్లకు ఈ రాజ్యాంగము నిర్వీర్యమైనప్పుడు వాళ్ళ హక్కులు సర్వం కోల్పోతారు. దాన్ని రక్షించేవారు ఎవరు కూడా ఉండరు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించాలని నేను బహుజన సమాజ్ పార్టీ నుండి రాజన్న సిరిసిల్ల శాఖ నుండి కోరడం జరుగుతుంది. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహాన్ని ధ్వంసం చేసిన దుండగులను మరి కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ రుద్రంగి శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ధ్వంస దాడులు జరుగుతున్నాయి. మరి ఈ యొక్క దాడులను మేము ప్రతిఘటిస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగితే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి జరగకుండా చూసుకోవాలని మేము ఈ యొక్క సభముఖంగా ప్రశ్నిస్తున్నాం.